ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ॐ नमो भगवते श्रीरमणाय नमः। ॐ अरुणाचलेश्वराय नमः। ఒక 13 ఏళ్ళ బాలుడు ఒంటరిగా ఇంటి డాబా పైన పడుకుని ఉన్నాడు. కొద్దిగా అనారోగ్యంగా ఉంది. ఒంటరిగా ఉన్నాడు, జ్వరం ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే, నేను ఇంక చచ్చిపోతానేమో, నేను మరణిస్తానేమో అన్న భయం పట్టుకున్నది. చాలా భయపడిపోయాడు. మరణ భయము అతన్ని చాలా కంపింపజేసింది. వెంటనే ఆ భయంలో నుంచి ఒక ఆలోచన వచ్చింది. అవును, నేను ఎలాగో చచ్చిపోతాను, చచ్చిపోతే ఎలాగుంటుంది, ఒకసారి ప్రయత్నిద్దాం అనుకొని ఊపిరి బిగబట్టేసి శరీరాన్ని బిగదీసుకుని నిజంగానే చనిపోయిన శవం ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉండిపోయాడు. ప్రాణం పోతే చచ్చిపోతే ఇలాగే ఉంటుంది కదా, ఇప్పుడు నేను చచ్చిపోయాను. తర్వాత ఏం జరుగుతుంది, నా బంధువులు అందరూ వస్తారు, ఈ శరీరం చుట్టూ కూర్చొని ఏడుస్తారు, తర్వాత పూలదండలు వేస్తారు, పాడిపోయిన మోసుకెళ్తారు, చితి పేరుస్తారు, చితి పైన ఈ శరీరాన్ని పెడతారు, చితి మంటిస్తారు, కాలిపోతుంది. ఒక గంట 2 గంటల తర్వాత నేను పూర్తిగా బూడిదైపోతాను. బూడిదైపోయాను, ఇప్పుడు నా శరీరం లేదు. మరి నా శరీరం లేకపోతే ఇలా ఆలోచిస్తున్న దేవుడు అని అతనికి ఆలోచన వచ్చింది. అంతే, ఒక సమ్మోహనమైనటువంటి అనుభవము అతన్ని గుంజిపట్టి లాగింది. ఒక దివ్యానుభూతి, దేహరహితమైనటువంటి ఒక దివ్యానుభూతిని ఆయన ఆ అబ్బాయి అనుభవించాడు. నా శరీరం లేకపోయినా నేనున్నాను అన్నటువంటి అనుభవం కలిగింది. అంతే, ఆ రోజు నుంచి బాగా బుద్ధిగా బాగా ఆటలు ఆడేవాడు, కబడ్డీ ఆడేవాడు, ఈత కొట్టేవాడు, చాలా చాలా చలాకీగా ఉండేవాడు మౌనంగా అయిపోయాడు.
మధుర మీనాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చొని గంటల తరబడి అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోయాడు. గంటల తరబడి ఉండిపోయాడు. చదువు లేదు, సంధ్య లేదు, తిండి లేదు, తిప్పలు లేదు. ఎప్పుడో ఇష్టం వస్తే ఇంటికి వచ్చేవాడు, లేదంటే లేదు. ఎప్పుడు చూసినా అమ్మ దగ్గరే గంటల తరబడి మధురై అమ్మవారి గుళ్ళో కూర్చొని ఉండిపోయాడు. ఒకానొక రోజున అతని బంధువు ఒకడు కనిపించాడు దారిలో. ఏమండి, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అన్నాడు. నేను అరుణాచలం వెళ్ళి వస్తానయ్యా అన్నాడు. అరుణాచలం వెళ్ళి వస్తున్నారు మీరు? అరుణాచలం ఇక్కడే ఉంటుంది. అంటే అరుణాచలం తెలీదా నీకు? ఉంది, ఫలానా చోట ఉంది అని చెప్పాడు. అరుణాచలం అనే పేరు వినపడంగానే ఆయన శరీరంలో ఉన్నటువంటి సమస్త క్షేత్రాలు కూడా ఉప్పొంగిపోయినాయి, పరవశించిపోయి దివ్యానుభూతి పొందాడు. అరుణాచల అరుణాచల అనుకుంటూ అలా ఉండిపోయాడు. తర్వాత ఎక్కడో అతనికి ఒక పుస్తకం దొరికింది, పెరియ పురాణం. 63 పరమశివ భక్తులు వారి యొక్క జీవిత చరిత్రలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి పుస్తకం ఉంది. దాన్ని చదివిన ప్రతిసారి చాలా పారవశ్యాన్ని పొందేవాడు. ఆ భక్తుల జీవిత చరిత్ర అన్నీ అరుణాచలం వెళ్ళాలన్న పిచ్చి కోరిక ఎక్కువైపోయింది. ఆ పెరియ పురాణంలో అరుణాచల ప్రస్తావన ఉంది, ఆ క్షేత్రం యొక్క దివ్య మహిమ ఉంది. నేను ఎలాగైనా సరే అరుణాచలం వెళ్ళాలి, ఇంకా వేరే ఆలోచన లేదు. దేని మీద శ్రద్ధ లేదు, ఎవరి మీద పట్టింపు లేదు. ఒకరోజు అనుకున్నాడు, ఈ విధంగా చదువు సంధ్య మానేసి ఊళ్ళో కూర్చొని కళ్ళు మూసుకుని ఎప్పుడూ ఉంటూ కుటుంబంలో చాలా అశాంతిని కలిగించాడు. వాళ్ళ అన్న అన్నాడు, ఒరే నీకెందుకురా చదువులు, సన్యాసిలో కలిసిపోకుండా నువ్వు, నీకెందుకు చదువులు అవసరమా నీకు అన్నాడు. ఆ మాట అతనికి ఉపదేశంలాగా అనిపించింది. అవును, నాకెందుకు ఈ చదువులు అనుకున్నాడు. వాళ్ళన్న చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ డబ్బాలు 5 రూపాయలు ఉన్నాయి, తీసుకెళ్ళి నా కాలేజ్ ఫీజు కట్టు అన్నాడు. కట్టు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి ఏం చేశాడు, దాంట్లోంచి 3 రూపాయలు తీసుకున్నాడు, ఒక లెటర్ రాసి పెట్టాడు. భగవంతుని ఆజ్ఞ మేరకే ఇది వెళ్తూ ఉంది, భగవంతుని ఆజ్ఞ మేరకే ఇది వెళ్తూ ఉంది, నా తండ్రి దగ్గరికే వెళ్తూ ఉంది, దీనిని వెతకద్దండి, దీనిని వెతకద్దండి, వెతకాల్సిన అవసరం లేదు. నేను కాలేజీ ఫీజు కట్టలేదు, 2 రూపాయలు అలాగే పెడుతున్నాను, 3 రూపాయలు మాత్రం తీసుకుంటున్నాను అని చెప్పేసి కింద సంతకం కూడా లేదు పెట్టేసి నేరుగా రైలు ఎక్కాడు. అనేక చోట్ల దిగి ఎక్కడో మధ్యలో దిగేశాడు. దిగేసి డబ్బులు లేవు, మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి అరుణాచలం వెళ్ళడానికి. అక్కడే ఉంటే ఒక ఆయన చూశాడు. చూస్తే, ఏంటి నాయన అంటే, నేను అరుణాచలం వెళ్ళాలండి, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర చెవి పోగులు ఉన్నాయి, ఈ చెవికి 2 బంగారు పోగులు ఉన్నాయి, ఈ పోగులు మీ దగ్గర పెట్టుకుని నాకు కొంచెం డబ్బులు ఇస్తారా అన్నాడు. సరే అని చెప్పేసి చెవి పోగులు తీసుకొని కొంచెం డబ్బు ఇచ్చాడు. దాంట్లో చిన్నపిల్లాడు కదా, కొన్ని మిఠాయిలు కొనుక్కున్నాడు. ట్రైన్ ఎక్కాడు, అరుణాచలంలో దిగాడు. అరుణాచలంలో కాలు పెట్టంగానే కంపించిపోయింది అతని శరీరం. అలా నడుచుకుంటూ ఉద్వేగంతో అరుణాచలేశ్వరుని ఆలయానికి వచ్చాడు. ఆలయానికి వస్తే అతని హృదయం మొత్తము తపించిపోతుంది. ఎందుకోసమో, నేను వచ్చేసాను ఎక్కడికో, నా స్వస్థలానికి నేను వచ్చేసాను అన్నటువంటి భావంతో
అమితానందాన్ని పొందుతూ ఉన్నాడు. చూశాడు నాకెందుకు ఇవన్నీ అవసరం, ఈ డ్రెస్ ఎందుకు నాకు అనుకున్నాడు. షర్టు చిచ్చేశాడు, గాయత్రి సోదలు పడేసి షర్టు పీసులో నుంచి ఒక గుడ్డ ముక్క తీసుకుని గోచి పెట్టుకున్నాడు. తనతో పాటు ఉన్నటువంటి మిగిలిన వస్తువుల్ని, చిల్లర కాసుల్ని, మిఠాయిల్ని ఇసిరి కోనేట్లో పడేశాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి ఒక సాధువు శిరవం ఉండడం చేసుకుంటావా అన్నాడు. మౌనంగా పోయి కూర్చున్నాడు. డబ్బులు లేవు కదా, ఇప్పుడే పారేశాడు. ఆ అక్షరకుడు బాగా నీట్గా గుండు గీశాడు. గుండు గీశాడు లేదు, లేచి వేగంగా నేను పోవాలి అని చెప్పేసి అరుణాచలేశ్వరుని గుడి వైపుగా, గర్భగుడి వైపుగా నడవడం ముందు పెట్టాడు. వెనక నుంచి చెప్తున్నారు, నాయన గుండు గీసుకున్నావు కదా, కోనేట్లో నీకు స్నానం చేసి వెళ్ళు, నేను వినపడలా. తపన దృష్టి, తదేకమైనటువంటి దృష్టి అరుణాచలేశ్వరుని పైనే ఉంది. పారాశంతో ఊగిపోతా నడుస్తున్నాడు. గర్భగుడి ముందుకు, గర్భగుడిలోనికి వెళ్తాడనగా ఒక అద్భుతమైనటువంటి అప్పటికప్పుడే ఒక కుంభవృష్టి వర్షం కురిసింది. వర్షంలో పూర్తిగా నడిచిపోయాడు, స్నానం అయిపోయింది, నేరు వెళ్ళాడు. బాగా ఆ అబ్బాయి కోసమే తెరిచినారు అన్నట్టుగా బార్లా తెరిచిపెట్టి, ఎవరు లేకుండా, పూజారి కూడా లేకుండా అరుణాచలేశ్వరుడు దర్శనం ఇస్తూ ఉన్నాడు. దాన్ని చూస్తానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి, నరాలు కంపించిపోయినాయి, హృదయం రవించిపోయింది, లాగలేకపోయాడు. పరిగెత్తుకెళ్ళి, అప్పా నా వందిట్ట అన్నాడు. తండ్రి నేను వచ్చేసాను దగ్గరికి అని అలా పోయి కౌగిలించుకొని సాక్షాత్తు భగవంతుణ్ణే కౌగిలించుకున్నట్టుగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ అనుభూతి పొందనటువంటి పవిత్ర అనుభూతిని అబ్బాయి పొందాడు. ఇక ప్రపంచం గురించి చింత లేదు, తండ్రి దగ్గరికి వచ్చేసాడు. ఇంక దేని గురించి చింత లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, అన్నదమ్ములు లేదు, స్నేహితులు లేదు, చదువు లేదు, సంధి లేదు, ఈ ప్రపంచంతో తనకు పని లేదు. అప్పా 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 అనుకుంటూ ఉంటాడు, తనలో తను రమించిపోద్దు. అలా వెళ్ళి ఒక చోట కూర్చున్నాడు. కేకలు గోల ఎక్కువైపోతే ఇక్కడ కుదరదని అరుణాచలేశ్వరం గుడిలోనే పాతాల శివలింగం ఉంటుంది. ఇందుకు దిగితే ఆ పాతాల లింగం దగ్గరికి వెళ్ళి ఓం అరుణాచలేశ్వరాయ నమః కూర్చున్నాడు. అంతే, గంటలైపోయాయి, రోజులైపోయాయి, వారాలైపోయాయి, దాదాపు నెల పైన స్పృహ లేకుండా, బాహ్య స్మృతి లేకుండా అలా లీనమైపోయాడు. కింద నుంచి చీమలు తేళ్ళు కరిచినా తెలియడం లే, శరీరం శుష్కించిపోయి ఏమే, కింద నుంచి రక్తం వచ్చేసి చీము పట్టిపోయినా స్పృహ లేదు. అలాగ ఉండిపోయాడు. వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి, ఆ పైకప్పలతో కూలిపోయింది. కొన్నాళ్ళకు రాత్రిపూట ఆ సందుల్లో నుంచి ఒక దివ్యమైనటువంటి వెలుతురు రావడం కొంతమంది సాధువులు గమనించారు. ఏంటిది వెలుతురు వస్తుందని ఆ శిథిలాన్ని తొలగించి చూస్తే ఒక బాలుడు సమాధి స్థితిలో పారవశ్యంతో, లౌకికానందంతో, బాహ్య స్మృతులు లేకుండా తపస్సులో ఉండిపోయాడు. శేషాద్రి స్వామి అనే ఒక సాధువు చూసి ఆయన బయటికి తీసుకుని సపర్యలు చేసి భోజనం తినిపించి కొన్ని రోజుల పాటు బాగా చూసుకున్నాడు. ఆ బాలుడు, నువ్వెవరినైనా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమీ సమాధానం చెప్పలేదు, అలా ఉండిపోయాడు అంతే.
ఎవరు మాట్లాడించినా మాట్లాడలేదు. అంతే, ఎక్కడికి వచ్చుంటే ఇంకంతే, కూర్చున్న చోటే ప్రపంచాన్ని మర్చిపోయాడు. అలా ఉండి ఉండి అందరూ ఎవరో ఈ బాలుడు మహిమాన్వితమైనటువంటి మహిమా సంభూతుడు అనుకున్నారు, ఎవరో గొప్ప సాధువు అనుకున్నారు, మహాత్ములు అనుకున్నారు, మౌన స్వామిని పిలిచడం మొదలుపెట్టారు. ఆ అబ్బాయిని చూడటానికి ఏమి శిరోమణులంటి వామనుడి మాదిరి ఉన్నటువంటి అబ్బాయిని చూడటానికి తండో కన్నర జనాలు వచ్చారు. చాలా చిరాకేసింది. ఇంకొక చోటికి మారాడు, అక్కడికి వచ్చారు. ఇంకొక చోటికి వెళ్ళాడు, అక్కడికి వచ్చారు. ఇలా కాదని చెప్పేసి నేరుగా కొండెక్కాడు. కొండెక్కి మంచి గుహ చూసుకున్నాడు, కూర్చుండిపోయాడు. నాలుగు రోజులకో ఐదు రోజులకో ఎవరో గొర్రెల కాపరులు అతన్ని చూసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహారం ఇచ్చి, అంతే, అన్నపానీయాలు ధ్యాస లేదు, ప్రపంచం యొక్క ధ్యాస లేదు, తన శరీరం యొక్క ధ్యాస లేదు. 16 సంవత్సరాలు కఠోరమైనటువంటి ధ్యానంలో ఉండిపోయాడు. తర్వాత అతని యొక్క దివ్య తపస్సు గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా గొప్ప గొప్ప మహాత్ములు రావడం మొదలుపెట్టారు. అతన్ని మాట్లాడించడానికి ప్రయత్నించారు, మాట్లాడాల. ఒక భక్తుడు మాత్రం అడిగాడు, అయ్యా మీ దివ్యమైనటువంటి అనుభూతిని మాకు కూడా పంచండి, ఉపదేశం ఇవ్వండి, మీరు సాక్షాత్తు అరుణాచలేశ్వరుని స్వరూపులు అన్నప్పుడు పేపర్ పైన రాసి నేను ఎవడను అన్నటువంటి 11 ఉపదేశాలను నేలపైన రాస్తే దాన్ని పేపర్లో రాసుకుని ఆ పుస్తకాన్ని తర్వాత ముద్రించాడు. అమ్మ ఏడ్చుకుంటా వచ్చింది వెతుక్కుంటా. నాయన ఇంటికి వచ్చే పదాము మాట్లాడలా, ఎంత వేడుకున్నా ఎంత ఏడ్చినా పొర్లినా తల్లితో కూడా ఒక్క మాట కూడా మాట్లాడలా. అలా ఉండిపోయాడు శూన్యంలో చూసుకుంటూ. పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, అమ్మ కదా ఏమైనా చెప్పచ్చు కదా, సమాధానం ఇవ్వచ్చు కదా అని. ఒక చిన్న కాగితం ముక్కలో రాశాడు, ప్రారంభానుసారంగా జరిగేది జరగక మానదు, జరగనిది ఎన్నటికీ జరగదు, కావున మౌనముగా ఉండటమే ఉత్తమం. అంతే తల్లికి ఇచ్చినటువంటి ఉపదేశం. వెళ్ళిపోయింది, ఏం చేయలేదు. ఇలా భక్తులు తాకిడికి పోయిపోయేసరికి ఆయన కొండ దిగి వచ్చాడు. ఆ కొండ దిగిన తర్వాత చిన్న ఆశ్రమము ఏర్పడింది. కొన్నాళ్ళ తర్వాత తల్లి మరణించింది. ఏం చేద్దాం, శరీరాన్ని పాతి పెట్టాలా కాల్చాలా? అప్పుడు అన్నాడు, తీసుకెళ్ళి మొదల పొదల్లో పాడేయండి. భక్తులకు మనసు ఒప్పుకోలే, ఆయన మాట వినకుండా తీసుకొచ్చి సమాధి చేశారు. దాని మీద చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించారు. చిన్న పాకతో గుడి లాంటిది పెట్టారు, మాతృభూతేశ్వరాలయం అని పేరు పెట్టారు. అప్పటి నుంచి భగవాన్ ఆ అబ్బాయి చెప్పాను కదా అక్కడే ఉండిపోయాడు, తల్లి సమాధి దగ్గరే. ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి ఆశ్రమం మెల్లగా ఏర్పడింది. ఎప్పుడూ మౌనంగానే ఉండేవాడు. ఇంతలోపల కావ్యకంఠ గణపతి శాస్త్రి అని ఒక మహాతపస్వి, వేద వేదాంగాలు చదువుకున్నటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఆయన మంత్రద్రష్ట. తాను మంత్రము ధ్యానం చేస్తే ఏ మంత్రం చేస్తున్నాడో ఆ దేవత ప్రత్యక్షమయ్యేంత శక్తి కలిగినటువంటి వాడు. అలా వచ్చాడు. వచ్చి అతనికి అనేక గ్రంథాలు రాసిన, అనేక శాస్త్రాలను రాసిన ఏదో తీరని వెళుతుంది. అప్పుడు అడిగాడు, వెతుకుంటూ వస్తే ఇతని గురించి తెలుసుకున్నాడు, ఎవరో సాధువు మౌన సాధువు అక్కడ ఉన్నాడు, తెలుసుకొని వెళ్ళాడు. ఆ గుహలోకి వచ్చినప్పుడు ఆయన చూడంగానే ఈయన కళ్ళు
ప్రకాశవంతమైపోయి నాకు ఏదో సమాధానం దొరకపోతుంది అని. ఒకటే ప్రశ్న, నేను సమస్త వేదాలు చదివాను, అనేక గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాశాను, ఏమి అనేక స్తోత్రాలు రాశాను, భూమండలం భారతదేశం ప్రతి పుణ్యక్షేత్రాన్ని దిగాను, ఎంతో కాలంగా ధ్యానం చేశాను, తపస్సు చేశాను. స్వామి, నాకు తపస్సు అంటే ఇంకా ఏంటో అర్థం కావడం లేదు. తపస్సు అంటే దయచేసి చెప్పి నా ఆత్మని తొలగించండి. నేను అన్నట్టు మొట్టమొదట నోరు తెచ్చి మాట్లాడాడు ఆయన. మొట్టమొదట నేను అన్న భావన ఎక్కడి నుంచి వస్తుందో వెతికి ఆ మూలాన్ని చేరుకున్నప్పుడు నీ మనస్సు అణిగిపోయి నిశ్చల స్థితి కలుగుతుంది, ఇదే తపస్సు అంటే. అంతే, అంత గొప్ప విజ్ఞానవేత్త, అంత గొప్ప ముని, అంత గొప్ప మంత్రద్రష్ట, అంత గొప్ప తపస్వి, ఆ ఎప్పుడూ కూడా అటువంటి సమాధానాన్ని వినలేదు ఇంతవరకు కూడా తన యావత్ జీవితం మొత్తం. ఆ సమాధానం ఆయనకి అపారమైనటువంటి తృప్తిని కలిగించింది. కళ్ళలో నీళ్ళు వచ్చేసి సాష్టాంగ పడిపోయాడు. అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాడు ఈయన సాక్షాత్తు కార్తికేయుని యొక్క దివ్య స్వరూపము, ఇతను మామూలు వాడు కాదు, ఈ ప్రపంచానికి జ్యోతిని వెలుగును పంచడానికి వచ్చినటువంటి మహా తపస్వి మహర్షి. ఆయన పేరేంటో తెలుసుకున్నాడు, వెంకటరామన్. బీజాక్షరాలు కలిసి వచ్చేటట్టుగా ఈ రోజు నుంచి ఈ మహాత్ముని లోకమంతా ఈరోజు నుంచి ఈ మహాత్ముని లోకమంతా భగవాన్ భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పిలుస్తుంది అన్నారు. అరుణా
వెంకటేశ్వరుని తన యందు ఉంచుకుని అప్పటి నుంచి తన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఆత్మజ్ఞాన జిజ్ఞాస కూడా ఈ ప్రపంచం ఎన్నడూ ఎరుగునటువంటి విధంగా నేను ఎవడను ప్రశ్నించుకో, సమస్తము నీకు అవగతమవుతుంది. ఒకే ఒక్క ఉపదేశం ద్వారా నువ్వెవరో నువ్వు తెలుసుకో, భగవంతుడు అంటే ఏంటో తెలుస్తుంది అన్నటువంటి ఉపదేశం ద్వారా ఆయన కోట్లాది మందికి ఆత్మజ్ఞానాన్ని, ఎంతమంది ఋషులు తపస్సులు సంవత్సరాల కొద్దీ తపస్సు చేసినా లభించినటువంటి దివ్య జ్ఞానాన్ని కేవలము నేను ఎవరు తెలుసుకో అన్నటువంటి ఒకే ఒక ఉపదేశం ద్వారా ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరో నాకు తెలియదు. భగవాన్ శ్రీ రమణ మహర్షి అన్నటువంటి ఒక మహాత్ముడు అన్నటువంటి విషయము పుట్టినప్పటి నుంచి నాకు తెలియదు. దాదాపు 24, 25, 30 సంవత్సరాలు జీవితాన్ని వ్యర్థంగా వృధా చేసేసిన తర్వాత ఏది తింటూ తాగుతూ సంపాదించుకుంటూ ఏమి ముప్పొద్దుల తినేస్తూ ఇదే జీవితము, అంటే నేను బాగుండాలా, నా భార్య బాగుండాలా, నా బిడ్డలు బాగుండాలా, నేనే సంపాదించాలా, నేనే గొప్పవాడిన వల్ల అన్నటువంటి దురహంకారంతో 30 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. ఏదో గత జన్మల్లో మరి ఏదో చిన్న పుణ్యమే చేసుకుని ఉంటా, నాకు అరుణాచలం క్షేత్రము దగ్గరైంది, నేను దాని దగ్గరికి అయ్యాను, నన్ను ఆకర్షించింది. మొదట ఈ స్థలానికి వచ్చినప్పుడే నాకు అనిపించింది ఇదంతా నా ఊరిలాగే ఉంది, నా స్వస్థలంలాగే ఉంది, నేను ఎక్కడికో బయటకు వచ్చిన అన్నటువంటి భావన నాలో కలగల. ఒకే ఒక పుస్తకం, అందులో కూడా ఒకే ఒక లైన్ నా జీవితంలో ఉన్నటువంటి సమస్త ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. నేనెవరు, ఆయన బోధనను అనుసరిస్తూ నేనంటే ఆత్మను, నిరాకారమైనటువంటి దివ్య స్వరూపాన్ని అని తెలుసుకోగలిగే శక్తి నా గురువు నాకు కృపగా ప్రసాదించాడు. ఆ రోజు నేను పూజిస్తున్నటువంటి షిరిడి సాయిబాబా ఇష్టదైవాన్ని కూడా, ఆ విగ్రహాన్ని కూడా పక్కకు జరిపేసి భగవాన్ శ్రీ రమణుల యొక్క చిత్రపటానికి అలాగ సాష్టాంగ పడిపోయాను. ఈ జన్మకు మీరే నా గురువులు, అంతే. నాకెవరు ఏమి నేర్పించలా, ధ్యానం ఎలా చేయాలి నేర్పించలా. ఇప్పుడు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానం నాకెవరూ నేర్పించలా. నా గురువును భగవాన్ శ్రీ రమణుని హృదయం నందు పెట్టుకుని ధ్యానంలోకి వెళ్ళిన ప్రతిసారి ఎవరికీ తెలియనటువంటి దివ్యోపదేశాలు నా బుద్ధికి స్ఫురించేవి. నేను ఏ సందేహాన్ని, ఏ ప్రశ్నను ఎవరిని అడిగి తెలుసుకోలేదు ఇదివరకు. ఏ పుస్తకమునకు సమాధానం చెప్పలా. ఏ సందేహం వచ్చినా, నేను ఏం చేయాలనుకున్నా, అలాగా ఆయన ముందు నిశ్చలంగా నిలబడుకున్నా కూర్చున్నా 10 నిమిషాలు నాకు స్ఫురిస్తుంది సమాధానం. అంతే, ఎక్కడో పిచ్చి పిచ్చిగా పనులు చేసుకుంటుండే నేను ఇక్కడికి ఆకర్షణమై అలా వచ్చేసాను. అర్థం చేసుకున్నాను, సంపాదిస్తాం, తింటాం, పెరుగుతాం, చచ్చిపోతాం,
ఇలాగా భూమి మీద కోట్లాది మంది పుడుతున్నారు చచ్చిపోతున్నారు, పుడుతున్నారు చచ్చిపోతున్నారు. నేను కూడా వాళ్ళ మధ్యలో పురుగులాగా పుట్టి చచ్చిపోకూడదు. ఏదైతే నా గురువు నాకు భౌతికంగా ఎదురుగా లేకపోయినా కూడా నా హృదయంలో ఉండి నాకు స్ఫురింపజేశాడో ఆ యొక్క జ్ఞానాన్ని 10 మందికి ఊపిరినంతగా ఎంతమందికి నిజమైనటువంటి జ్ఞానం, మోసం లేనటువంటి జ్ఞానం, ఆకర్షణ లేనటువంటి జ్ఞానం, సత్య జ్ఞానం, ఎటువంటి అతిశయోక్తులు లేనటువంటి జ్ఞానం, మనిషిని ఆత్మస్వరూపునిగా భగవంతుడిగా మార్చే జ్ఞానం. ఇది మాత్రమే అందరికీ అందజేయాలి. ఈ గొప్ప ఆశయము నాకు కలిగింది. చాలామందికి చెప్పాను కేవలం 10 నిమిషాల్లోనే నేను నిరాకారమైనటువంటి ఆత్మను అన్నటువంటి అనుభూతి చెందినా కూడా మనుషుడి యొక్క అజ్ఞానం చేత, ఘోరమైనటువంటి ప్రారంభ కర్మ వశం చేత ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాను. ఇది ఒక ధ్యానమే, ఇది ఒక పాఠమే అనుకొని సింపుల్గా వెళ్ళిపోయి మళ్ళీ తమ నీచమైనటువంటి జీవితాలను అలాగే కొనసాగిస్తున్నారు. ఏంటి, నేను భగవంతుణ్ణి తెలుసుకున్న తరువాత కూడా అలాగ వేలాది మందికి బోధించాను. ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తులు ఉన్నటువంటి భగవంతుణ్ణి చూసే విధంగా తన యొక్క సాధనను కొనసాగించలేదు. నాకు కనపడలేదు, నాకు ఒక్క శిష్యుడు కూడా లేడు. ఇప్పటికి 100,000 మంది బోధించాడు, ఒక్క శిష్యుడు కూడా లేడు. ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు ఆత్మజ్ఞానం అంటే అది ఎంతో, అది నాకు పనికిరాదేమో, ఇంత ఈజీగా ఇతను చెప్పేస్తాడా, వీడు చూస్తే మామూలుగానే ఉన్నాడు, ఒక ఋషి కాదు, ఒక మహర్షి కాదు, ఒక ముని కాదు, ఒక తపస్సు లేదు, ఒక పాడు లేదు, ఒక సాధన లేదు, ఇలాంటి భావనలతో అమృతము నోట్లో పోసిన నాలిక లోపలికి లాగేసుకుంటున్నారు. అందుకే గురువు ఇచ్చినటువంటి ఉపదేశము, జ్ఞానోపదేశము పనిచేయాలన్నా లోపల శ్రద్ధ అనబడే దివ్య జ్యోతి వెలగాల. శ్రద్ధ లేకపోతే చెప్పాను కదా, అమృతము పోసిన నాలుక మీద పడే సమయానికి నాలుగును వెనక్కి లాక్కుంటాం. జీవితానికి పరమార్థం అంటూ ఏమి ఉండదు. జీవితాన్ని నిజంగా స్వభావంతో, ఆత్మస్వభావంతో జీవించడం తప్ప నిజానికి జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏదీ లేదు. లక్ష్యం అంతా కూడా పెట్టుకునేది ఆ దివ్య జీవితాన్ని పొందడానికే. ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మన జీవితాన్ని వృధా పనులకు ఉపయోగించకుండా లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తాము. ఆ లోక కళ్యాణం వల్ల అమితానందం కలుగుతుంది, ఆనందం యొక్క దివ్య స్వరూపం అర్థమవుతుంది. ఏమి ఆ ఆనందం? నిన్ను భగవంతుని వైపు తీసుకెళ్తుంది, చివరికి తన యొక్క స్వస్వరూపాన్ని చేరుకుంటాడు అన్నటువంటి భావనతో ఎలా ఉన్నారు? ఒక లక్ష్యం లేదు, ఒక ఆశయం లేదు, 10 మందికి మేలు చేయాలన్నటువంటి సంకల్పం లేదు, కేవలము 4 డబ్బులు సంపాదించుకునేదానికి, 1,000 రూపాయలు సంపాదించుకునేదానికి అల్లాడిపోతూ ఉన్నారు. తప్పించిపోయి దిక్కు లేకుండా పడిగాపులు దాస్తున్నారు. ఏమి కేవలము డబ్బు సంపాదించుకోవడానికి. ప్రతి మనిషి తన హృదయాన్ని ప్రశ్నించుకుంటే నేను డబ్బు కోసం ప్రయత్నిస్తున్నానా లేకపోతే దివ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నానా అని 99.5 మందికి కూడా వచ్చే సమాధానము డబ్బు. డబ్బు 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 అంత లేమితో, డబ్బు పైన తోడేళ్ళు లాంటి తీరని ఆకలితో
నిరంతరము తిరుగుతా అతి అమూల్యమైనటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఇతరుల జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ కనీసం వాళ్ళు జీవితాంతం తప్పించిపోయినటువంటి డబ్బును కూడా సంపాదించలేకుండా చివరికి పరమ ఘోరమైనటువంటి అసంతృప్తితోనే జీవితాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. అర్థమే లేకుండా అర్థమే లేకుండా కనీసం వాళ్ళ వీధిలో వాళ్ళకి వాళ్ళ ఊర్లో వాళ్ళకి కూడా చచ్చిపోయితే కూడా తెలిసి తెలియకుండానే చచ్చిపోతున్నారు. వాళ్ళ ఊర్లో వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు చచ్చిపోయినట్టు, సైలెంట్గా వచ్చి సైలెంట్కి వెళ్ళిపోతున్నారు. దీనికంటే ఇంకేమైనా ఘోరం ఉంటుందా? దీనికంటే గురువు యొక్క ఆశీర్వాదం లేకుండా నీ బుద్ధిలోనూ నీ హృదయంలోనూ గురువు కూర్చోకుండా నువ్వు గురువును గురువుకుని యావత్తు జీవితాన్ని సమర్పణ చేసేయకుండా నువ్వు బ్రతకాలనుకుంటున్నావు. గురువు అంటే కనీసం గుర్తించకుండా నువ్వు జీవిస్తున్నావు. నువ్వు గుర్తించకపోయినా, నువ్వు మర్చిపోయినా, నువ్వు ఎగతాళి చేసినా, నువ్వు వదిలేసినా, నువ్వు ఎద్దేవా చేసినా, నువ్వు అవమానించినా, ఈశ్వరో గురురాత్మేది సాక్షాత్ ఈశ్వరుడే గురు రూపంలో నీలో ఉండి ఒక క్షణము కూడా వదలకుండా నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. వస్తాడు నా బిడ్డ ఎప్పటికైనా సరే నా గురించి తెలుసుకుంటాడు, ఖచ్చితంగా నా వైపుకు తిరుగుతాడు, నా చేయి పట్టుకుంటాడు, నా వెనుకంటి దివ్యత్వం వైపు నడుస్తాడని నిరంతరము నీ లోపల ఉన్నటువంటి గురువు నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. కానీ నువ్వు గుర్తించలేవు. నీకు బయట ఉన్నటువంటి అందాలు కనిపిస్తాయి, డబ్బు కనిపిస్తుంది, వినోదాలు కనిపిస్తాయి, ఏమి అద్భుతమైన జీవితం కనిపిస్తుంది, ఏమి నేను గొప్పవాడిని అయిపోలా, నేనే గొప్పవాడిని అయిపోలా, ఈ ప్రపంచాన్ని ఏదేలా ప్రపంచాన్ని దున్నేలనటువంటి ఏమే పిచ్చి కోరికలన్నీ కలుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు దెబ్బలు పడినా, ఎన్నిసార్లు కష్టం వచ్చినా, ఎన్నిసార్లు భగవంతుని గురువును గుర్తు చేసుకునే అవకాశం రూపంలో కష్టం వచ్చి నిన్ను కుదిపేసినా కూడా నీ చూపు మాత్రం సదా బాహ్యం వైపుకే ప్రయాణిస్తూనే ఉంటుంది. కానీ అది ఏమి దురదృష్టమో, ఎన్ని జన్మల యొక్క దుష్కర్మల ఫలితమో కానీ ఒక్కడికి కూడా తన అంతరంగంలో ఉన్నటువంటి గురువును చూద్దాము, భగవంతుని చూద్దాము, నేను ఎందుకు వచ్చాను, నేనేం చేయాలా, నేను ఏం చేసి ఈ భూమి నుంచి నిష్క్రమించాలన్నటువంటి భావన లేకుండా అలాగా బతికేస్తూనే ఉంటారు. దాన్ని మళ్ళా గొప్ప జీవితం అనుకుంటారు. నేను సెటిల్ అయిపోవాలా, నేను సెటిల్ అయిపోవాలా, నువ్వు సెటిల్ అవ్వలేవు, నువ్వు అవ్వలేవు. నీ ప్రారంభ కర్మ వశము చేత నువ్వు ఇప్పుడు దరిద్రపు జీవితాన్ని అనుభవిస్తున్నావు. నీ కర్మ బలాన్ని దాటి నువ్వు ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేవు. ఈశ్వరుని యొక్క సహాయం లేకుండా నువ్వు సెటిల్ అవ్వలేవు. నీకు సెటిల్ అయ్యేంత శక్తి లేదు. ఎప్పుడైతే నీలో భగవంతుని గుర్తిస్తావో ఆ భగవంతుడు నీ బుద్ధిలో ఉండి సరైనటువంటి నిర్ణయాల రూపంలో ప్రకటితం కాకపోతే నువ్వు సెటిల్ అవ్వలేవు. సర్వేశ్వరునికి నీ జీవితాన్ని సమర్పణ చేయకపోతే, గురువుకు బాలాక్రాంతం అవ్వకపోతే నువ్వు సెటిల్ అవ్వలేవు. నీ కర్మ నిన్ను సెటిల్ అవ్వనివ్వదు. నీ సత్యం గుర్తించండి. నీలో ఉన్న ఆత్మను తెలుసుకోవడం కంటే పూజ కానీ, వ్రతము కానీ, యజ్ఞము కానీ, యాగము కానీ, తపస్సు కానీ లేదు. 10,000 సంవత్సరాలు ఒంటి కాలిపైన తపస్సు చేసేది ఒక్కటే, 3 క్షణముల పాటు నేను ఆత్మను తెలుసుకునే ఎరుక ఒక్కటే. 10,000 సంవత్సరాల పాటు ఒంటి కాలిపైన కఠోరమైనటువంటి తపస్సు చేయుట ఒక్కటే, నేను నిరాకారమైనటువంటి, అఖండమైనటువంటి, అనంతమైనటువంటి, నిర్గుణమైనటువంటి, నిశ్చలమైనటువంటి, ఆది అంతమైనటువంటి, ఆద్యాంతరహితమైనటువంటి, నిష్కలమైనటువంటి, అమలనమైనటువంటి ఆత్మను తెలుసుకోవడం ఒక్కటే 3 క్షణముల పాటు. ఇది ఎంత చెప్పినా అర్థం కావట్లే, ఇన్ని ప్రమాణాలు చూపించిన అర్థం కావట్లే. ఎందుకో నేను సెటిల్ అవ్వాలి, నాకు ఇప్పుడు అవసరం లేదు. ఒరే మూర్ఖుడా, మూర్ఖుడా, నువ్వు సెటిల్ అవ్వాలంటే నీలో నీలో నీ
నీలో నీకు తెలియకుండా దాగి ఉన్నటువంటి భగవద్శక్తి ఏంటో తెలియకపోతే ఏ విధంగా నువ్వు సెట్ అవుతావు? ఏ విధంగా నీలో ధైర్యం నెలకొంటుంది? ఏ విధంగా నీలో ఆత్మవిశ్వాస శక్తి పూనుకుంటుంది? ఏ విధంగా నీలో సంకల్ప శక్తి ప్రజ్వలిస్తుంది? ఏ విధంగా నీలో ఇచ్ఛాశక్తి ప్రకటితమవుతుంది? ఏ విధంగా నీలో జ్ఞానశక్తి మేలుకుంటుంది? ఈ శక్తులు ఏమీ లేకుండా ఏ విధంగా నువ్వు సంపదను ఆకర్షిస్తావు? ఏ విధంగా నీ జీవితాన్ని సమస్యల నుంచి దూరం చేసుకుంటావు? ఏ విధంగా నువ్వు నీ జీవితాన్ని సుగమం చేసుకుంటావు? నువ్వు చేసుకోలేవు. గురువు లేకుండా, భగవంతుడు లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. ఈ సత్యాన్ని ఎవరు ఎంత త్వరగా గ్రహిస్తారో వాళ్ళ జీవితం మరుక్షణం నుంచి స్వభాయమానమవుతుంది, సన్మార్గం వైపు, ధర్మము వైపు నడుస్తుంది. ధర్మం అంటే ఏంటో తెలుసుకోకుండా ఎలా పడితే అలా బతికేస్తూ, ఏమి అందిందంతా దోచుకుంటూ, మొత్తం ప్రకృతి మొత్తం తినేస్తా, చచ్చేలోపు మొత్తం మేసేస్తా, ఏమే నేనే బాగుండాలా అని చెప్పి నువ్వు సంపాదించిన సంపద నువ్వు తీసుకెళ్ళలేక, నువ్వు ఎత్తి పెట్టుకోలేక, ఎవరిని వాడుకోలేక దాన్ని మురగబెట్టి మరీ పాపం చేసేసి వెళ్ళిపోతున్నావు. నీ సంపాదన నువ్వు ఎందుకు సంపాదిస్తున్నావో దానికి ఒక అర్థం లేదు, పరమార్థం లేదు, దానికి ఒక గొప్ప ఉపయోగం లేదు. నేను సంపాదించాలా, కోట్లు సంపాదించాలా, లక్షల కోట్లు సంపాదించేయాల, అవసరమైతే మనుషులు చంపేయాలా, అన్నదమ్ములను కూడా చంపేయాలా, భార్యను చంపేయాలా, తండ్రిని చంపేయాలా, డబ్బు. యజ్ఞానం నుంచి తమను తాము బయటికి తీసుకు బయటికి నెట్టుకొని ధర్మం ఏంటో, గురువు అంటే ఏంటో, జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుని సన్మార్గం వైపు నడవాలని, అటువంటి బుద్ధి ప్రతి యువతి యువకుల్లో కూడా కలగాలని కొన్ని సంవత్సరాలుగా తప్పించిపోతా ఉన్నాం. ఇక్కడ ఒక్కడైనా తెలుసుకుంటాడు, ఒక్కడైనా ప్రచారం చేస్తాడు, ఒక్కడైనా దివ్యత్వాన్ని స్ప్రెడ్ చేస్తాడు, ఒక్కడైనా యొక్క ఎసెన్స్ తెలుసుకుంటాడు, ఆత్మ యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకుంటాడు, ఇక్కడ నేర్చుకుంటారు, ఇంటికి వెళ్ళి మర్చిపోతాడు. ఈ అసమానమైనటువంటి సత్యాన్ని కూడా సంగ్రహించలేకపోతే మిమ్మల్ని రక్షించే దిక్కు ఎవరూ లేరు.